ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 38వ డివిజన్ రథం సెంటర్ నుండి చిట్టినగర్ వరకు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్, ఎంపీ అభ్యర్థి కేసరేని నానితో కలిసి రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోకు, ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందంటున్నారు కేసరేని నాని. ఎన్నికలు అయిపోగానే సుజనా చౌదరి టెంట్ తీసేసి హైదరాబాద్ వెళ్లిపోతారంటూ కామెంట్ చేశారు ఆయన. విజయవాడ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ జెండా ఎగురవేస్తాం. వైసీపీ ఈసారి 175కు 175 అసెంబ్లీ సీట్లు, 25 పార్లమెంటు స్థానాల్లో గెలవబోతోందంటూ నాని జోస్యం చెప్పారు. తప్పకుండా ఆసిఫ్ గారు ఇక్కడ భారీ విద్యార్థులు గెలుస్తారు. ఎందుకంటే ఒక టెంట్ వేసి ఆఫీస్ పెట్టినటువంటి సుజనా చౌదరి ఎలక్షన్ అయిన 14వ తారీఖు మొత్తమే ఆ టెంట్ తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోతారు. టెంట్ వేసి ఆఫీస్ పెట్టినాడు ఆయన. ఎక్కడి నుంచి వచ్చాడు హైదరాబాద్ నుంచి, ఆ టెంట్ తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోతాడు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. భారీ విద్యార్థులు కూడా ఆసిఫ్ గారు గెలుస్తారు. అట్లాగే ఏదైతే ఈ పథకాలని ఎలక్షన్ కమిషన్ దీంతో కంప్లైంట్ ఇచ్చాను అంటే చంద్రబాబు నాయుడు అది ప్రభుత్వాలని కూడా ప్రజలు గమనిస్తున్నారు. అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడం కోసం ఆయన పేదవాళ్ళతో జీవితాలతో ఆడుకుంటున్నాడు. పేదవాడు తప్పకుండా చంద్రబాబు నాయుడికి చెప్పిన 13వ తారీఖు వస్తుంది. ఆ 13వ తారీఖు అయిన తర్వాత జూన్ 4వ తారీఖు మౌంటింగ్లో తప్పకుండా తెలుగుదేశం బీజేపీకి అప్పుడు చెప్పి చంద్రబాబు నాయుడు వాళ్ళు కూడా హైదరాబాద్ మాని మర్యాద అసిఫ్ పైకి ఎలా